नमस्कार, माय मावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। भारतीय जनता पार्टी की आह्वान पर सभी पात्र लोगों को डबल बेडरूम मकान देने की मांग को लेकर भाजपा प्रदेश कार्यकारिणी समिति की सदस्य सुहासिनी रेड्डी पार्टी नेताओं के साथ विधायक के घर का घेराव करने निकली थी, लेकिन पुलिस ने उन्हें गिरफ्तार कर लिया और उन्हें थाने ले जाया गया। इस कार्यक्रम में पुलिस और पार्टी नेताओं के बीच हल्की नोकझोंक भी हो गयी। भारतीय जनता पार्टी राष्ट्र शाखा इच्छा पिप मेरे को आदिलाबाद एमएलए कार्यालयानी मुट्टड़ी चेयड़ानिकी प्रयत्निस्तुंटे अधिकार पार्टी नेतलकु वारी आज्ञलकु लोंगी ई रोजु पोलीस व्यवस्था पनिचेस्तुंदी। प्रजास्वाम्यबद्धंगा पार्टी चेस्तुन्न निरसन कार्यक्रमालनु अड्डुकोवडानिकी एक्कडा कूडा ई पार्टी तरफुन मरी मेमु कार्यक्रमालु चेस्तुंटे अड्डुकोवडानिकी मरी ई रोजु पोलीस व्यवस्था मुंदुगाने मम्मल्नि ఇంటి హౌస్ అరెస్ట్ చేయడం అనేది దారుణం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం, ఏ ఆశయాలతోనైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో నీళ్లు నిధులు నియామకాల కోసం ఈ రాష్ట్ర సాధన కోసము అనేక మంది త్యాగాలు చేసి మలి దశలో తెలుగుదేశంలో యువకుల బలిదానాల తర్వాత ఏర్పడ్డ తెలంగాణలో 9 సంవత్సరాలుగా డిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి మరి ఎక్కడా కూడా రాష్ట్ర సాధన కోసం ఏ ఆశయాల కోసమైతే పనిచేశామో ఆ ఆశయాలను సాధించడంలో విఫలమైంది. కాబట్టి మరి 9 ఏళ్లుగా 2014లో 2018లో తెలంగాణ ప్రజలకు అనేక రకమైన హామీలు ఇచ్చింది పార్టీ. దళిత ముఖ్యమంత్రి అని చెప్పి దళితులను మోసం చేసిండ్రు, ఇంటికొక ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిండ్రు, రుణమాఫీ పేరు మీద రైతులను మోసం చేసిండ్రు, డబుల్ బెడ్రూమ్ పేరు మీద పేదలను మోసం చేసిండ్రు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక హామీలు ఇచ్చి ఎక్కడా కూడా అమలు చేయలేదు. కాబట్టి ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి కార్యక్రమాన్ని మేము చేద్దామనుకుంటే ఇక్కడ పోలీసులు మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేసే హక్కు కూడా కాలరాస్తుంది ప్రభుత్వము. ఏది ఏమైనా ఈ పోరాటాలు ఆగవు. తెలంగాణ రాష్ట్రంలో మరి డిఆర్ఎస్ పార్టీ వైఫల్యాలపై మేము నిరంతరం పోరాటం చేస్తుంటాము. ప్రజలను చైతన్యం చేసి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఏ రకంగానైనా అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజల ఆశయాలను మేము తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.